చూస్తే ఒకే దేశం ఒకే ఎలక్షన్ నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు వేసిన సంగతి మనకు తెలిసిందే. మరి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే వేల కోట్ల రూపాయల ప్రజాధనం మిగులుతుందని మోడీ చెప్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు మరొకవైపు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా తాజాగా స్పందించింది. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తాజాగా వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై పార్లమెంటు సవరణలు చేసిన తర్వాత జమిలి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. భారత్ కు జమిలి ఎన్నికలు ఎంతో అవసరమని ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సునీల్ అరోరా జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని ప్రకటించారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని పేర్కొన్నారు. ఎప్పుడూ ఎన్నికలు జరుగుతుండడం దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని తేల్చి చెప్పారు. ఈ సమస్యపై లోతైన అధ్యయనంతో పాటు చర్చలు జరపాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. ఒకే దేశం ఒకే ఎలక్షన్ నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు వేసిన విషయం మనకు తెలిసిందే. మరి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే వేల కోట్ల రూపాయల ప్రజాధనం మిగులుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు మరొకవైపు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా తాజాగా స్పందించింది. జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణపై పార్లమెంటు సవరణలు చేసిన తర్వాత జమిలి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం అని పేర్కొన్నారు. భారత్ కు జమిలి ఎన్నికలు ఎంతో అవసరమని ప్రధాని మోడీ ఇటీవలే వ్యాఖ్యానించారు. మరి ఈ నేపథ్యంలో సునీల్ అరోరా జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని వెల్లడించారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, మరి దీనివల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందని పేర్కొన్నారు. ఎప్పుడూ ఎన్నికలు జరుగుతుండడం దేశ అభివృద్ధికి పూర్తిగా ఆటంకం కలిగిస్తుందని చెప్పారు. ఈ సమస్యపై మరి లోతైన అధ్యయనంతో పాటు చర్చలు జరపాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.